అడవికి నిప్పు, ప్రగతికి ముప్పు, జెట్లే జీవకోటికి జీవనాధారం అంటూ చెప్పుకోవడానికి సూక్తులు ఉన్నాయే తప్ప ఆచరణలో మాత్రం ఇటు ప్రజలకి అటు అటవీశాఖ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. అడవికి నిప్పు పెట్టారు, కాలిపోతుంది అంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసినా ఆ అడవి రిజర్వ్ ఫారెస్ట్లో లేదని, తమకు సంబంధం లేదు అన్నట్టు అటవీశాఖ అధికారులు మాట్లాడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి నంబలకుంట మండలం మేకల చెరువు గ్రామం వద్ద అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అడవి కాలిపోతూ ఉండగా 19 న్యూస్ రిపోర్టర్ మహేంద్ర అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. కానీ అటవీశాఖ అధికారులు మాత్రం అడవి రిజర్వ్ ఫారెస్ట్లో లేదంటూ మేకల చెరువు గ్రామంలో వాలంటీర్కు చెప్పాలని, వారు గ్రామస్తులు వచ్చి ఆర్పాలని చెప్పారు. అయితే అటు గ్రామస్తులు కానీ ఇటు అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అడవి కాలిపోతూ వస్తుంది.